యువగణం కళపతి. రాబోయే కాలంలో మనకి కాబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు, ఎన్టీ రామారావు గారి యొక్క మనవడు, 200 రోజుల పైగా యువగళం పాదయాత్రలో నడుస్తూ పగలనక రేయనక సాదివారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, మొక్కవోని దీక్షతో 2700 కిలోమీటర్లు దాటి మన ఉంగుటూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ హాజరైన పెద్దలందరకు, నా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన ఉంగుటూరు నియోజకవర్గం గురించి 2 నేను లోకేష్ బాబు గారి ఎదురుగా చెప్పదలుచుకున్నాను. మొదటిది, గత 50 సంవత్సరాల్లో ఉంగుటూరు నియోజకవర్గం రూలింగ్ పార్టీ నియోజకవర్గం. ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తా ఉందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్న వాస్తవం మన అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి ఉంగుటూరు నియోజకవర్గంలో మరి ఏమాత్రం కూడా నాకు తక్కువ అనుభవం ఉన్న, నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తే, మీరంతా గెలిపిస్తే నా 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పెద్దలు మాగంటి బాబు గారి యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని చేసిన 4 పనులు మీ ముందు ఉంచదలుచుకున్నాను. 36,000 మంది రైతుల ఖాతాలలో 120 కోట్లు 3 విడతలుగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 34,000 మంది పెన్షన్ దారులకు 200 నుంచి 2,000 పెన్షన్ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 6,000 సంఘాలు డ్వాక్రా సంఘాలు ఉంటే 60,000 మందికి మహిళా సోదరిమణులకి ఒక్కొక్కరికి 2 సార్లు 10,000 చొప్పుల పసుపు కుంకుమ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా కార్పొరేషన్లు, కాపు కార్పొరేషన్లో స్టేట్ ఫస్ట్ మన ఉంగుటూరు నియోజకవర్గం అని ఇచ్చినప్పుడు, అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఇంకా మిగతా పథకాలు చూస్తూ ఉంటే 28,000 గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం మన నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం. 18,000 బాత్రూములు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 8,000 మందికి బీసీ లోన్లు, 9,000 మందికి హౌస్ లోన్లు. ఎక్కడ కూడా నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లుంటే అందులో ప్రభుత్వ పథకాలతో సంబంధం లేని వాళ్ళు 20% తీసేస్తే 160,000 మందికి ఏదో ఒక పథకం, ఏదో ఒక రూపంలో ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా పాదాభివందనం చేసి తెలుసుకుంటా. ఈవేళ 81 పంచాయతీలు ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా సరే 4 రోడ్ల జంక్షన్ లో నుంచొని మీ గ్రామానికి పనిచేశాం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క పని చేయటం లేదని ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడ చూడండి, ఒక్క రోడ్డు లేదు, ఒక్కటి అభివృద్ధి లేదు, ఎంతసేపు మీట నొక్కేనంటాడు, 100 మంది అంటే 40 మందికి ఇస్తాడు, మిగతా 60 మంది కూడా కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అప్పులు పాలు చేస్తాడు రాష్ట్రాన్ని, రాబోయే తరాలు భావితరాలంతా కూడా నష్టపోయే విధంగా ఒక సైకో ముఖ్యమంత్రి అయితే ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాము, అన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈవేళ ఈ రాష్ట్రంలో 3 అంశాలు, అమరావతి రాజధాని పూర్తి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అందుకు పరిశ్రమలు రావాలి, ఆ పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మరి ఆయన చేస్తున్నటువంటి భవిష్యత్ గ్యారంటీ కానీ, ఇదేం కర్మ కానీ కార్యక్రమాలు, మరి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి యువగళం, అగ్నికి వాయువు తోడైనట్లు తండ్రి తనయులు ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయాలో ప్రజలందరూ కూడా కోరుతున్నటువంటి సందర్భంలో మరొకసారి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఇప్పుడు మన యువనాయకులు లోకేష్ బాబు గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.